ముఖ్యమంత్రి కావాలనే తపనతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కూడా అప్పటిలో వైఎస్ జగన్ తీవ్రంగా అవమానించారు. జగన్ అవమానించిన వారిలో ప్రథముడు కొనిచేటి రోసయ్య. రాజకీయ భీష్మాచార్యుడు అయిన రోసయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందనే కక్షతో రోసయ్యకు అప్పట్లో జగన్ తీవ్రంగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా అవమానాల పాలు చేశారు. జగన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి అన్ని విధాలా అండదండలుగా నిలిచిన రోసయ్య మరణానంతరం కనీసం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడం, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అనేక మంది సాధారణ వ్యక్తుల అంత్యక్రియలకు హాజరైన జగన్ రెడ్డి మాజీ సీఎం రోసయ్య పట్ల అంత దారుణంగా వ్యవహరించడం ఆర్యవైశ్య సామాజిక వర్గం తీవ్ర మనస్తాపానికి గురైన విషయం విదితమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి మరణానంతరం తాను సీఎం కావాలని జగన్ రెడ్డి విఫలయత్నం చేశారు. తండ్రి శవం వద్దే సంతకాల సేకరణ చేసినట్లు కూడా చాలా మంది చెప్పారు. అయితే ఆయన ఆశలను అడియాశలు చేస్తూ రోసయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా నియామకం చేసింది. దీన్ని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి ఆయన తాబేదారులు రోసయ్య సీఎంగా ఉన్నంతకాలం ఏమాత్రం సహకరించకుండా నరకం చూపిన విషయం వైశ్య సామాజిక వర్గం మరిచిపోలేదు. చివరకు రోసయ్యను సీఎం పదవి నుంచి దిగిపోయే వరకు జగన్ రెడ్డికి నిద్రపట్టలేదు. రోసయ్యకు పదవి లేకుండా చేయాలని జగన్ రెడ్డి విఫలయత్నం చేసిన విషయం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలియంది కాదు. జగన్ రెడ్డికి షాకిస్తూ రోసయ్య సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమిళనాడు గవర్నర్గా నియామకం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత 4 ఏళ్లలో ఆర్యవైశ్య సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులు, రాజకీయంగా జగన్ రెడ్డి చూపుతున్న వివక్షపై ఆర్యవైశ్యుల్లో అంతర్లీనంగా తీవ్ర అసంతృప్తి ఉంది. అంతేకాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ను తొలగించడం, ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామికి ప్రాధాన్యత లేని డిప్యూటీ స్పీకర్ పదవినివ్వడం, కాపు కార్పొరేషన్ లాంటి వాటికి వందలాది కోట్లు కేటాయించిన ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్కు గత 4 ఏళ్లలో 1 రూపాయి నిధులు కేటాయించ పోగా ఇప్పటి వరకు డైరెక్టర్లను నియమించకపోవడం, శాసన మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు రాజకీయంగా కీలక పదవులు లేకపోవడం పట్ల ఆర్యవైశ్య సామాజిక వర్గం అధికార వైకాపాపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దింపాలనే ఆలోచనలో ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎదురుచూస్తుంది. సుమారు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే బలమైన ఓటు బ్యాంకు గల ఆర్యవైశ్య సామాజిక వర్గం తమకు వ్యతిరేకంగా ఉందన్న విషయాన్ని ఐపాక్ సర్వే ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ రెడ్డి వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 4 ఏళ్లుగా రోషయ్య ఊసే పట్టించుకుని సీఎం జగన్ రెడ్డి తన పార్టీకి తాబేదారులుగా వ్యవహరిస్తున్న ఆర్యవైశ్య మహాసభ నేతలను రంగంలోకి దింపారు. మంగళవారం రోసయ్య 90వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రోసయ్యకు అధికార వైకాపా తరపున ఆర్యవైశ్య మహాసభ నేతలు వైకాపా ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులతో నివాళులర్పించడం, అక్కడక్కడా విగ్రహాలు ఆవిష్కరించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం రోసయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఘటన లేకపోవడం విచారకరం. ఎందరో నేతల జయంతి వర్ధంతి కార్యక్రమాలకు హాజరైన సీఎం జగన్ రెడ్డి తమ సామాజిక వర్గానికి లెజెండ్ అయిన రోసయ్య పట్ల చూపుతున్న వివక్షతను ఆర్యవైశ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.